బౌద్ధాస్ మాన్యుమెంట్స్. ఆఫ్టర్ డెత్ ఆఫ్ గౌతమ బుద్ధుడు, ఇండియన్ కింగ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ద బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ స్తూపాస్. ఫస్ట్ 84,000 బౌద్ధ స్తూపాస్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై కింగ్ అశోకుడు. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ద ఇన్ఫర్మేషన్ అబౌట్ మాన్యుమెంట్స్ ఆఫ్ బుద్ధిజం అని చెప్తున్నాం సార్. మాన్యుమెంట్స్, బౌద్ధ మాన్యుమెంట్స్ అని చెప్పండి సార్, బౌద్ధస్ మాన్యుమెంట్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సార్, మాన్యుమెంట్స్. స్టడీ ఆఫ్ మాన్యుమెంట్స్ వి నో వెరీ వెల్ ఇకనాలజీ. అశోకుడు కన్స్ట్రక్టెడ్ అశోక కన్స్ట్రక్టెడ్ 84,000 బౌద్ధ స్తూపాస్ ఇన్ వేరియస్ ప్లేసెస్. బౌద్ధ స్తూపాస్, బౌద్ధ స్తూపాస్, బౌద్ధ స్తూపాస్ అని చెప్పండి. కింగ్ అశోక కన్స్ట్రక్టెడ్ 84,000 బౌద్ధ స్తూపాస్ ఇన్ వేరియస్ ప్లేసెస్ ఇన్ ఇండియా ఇన్ ద నేమ్స్ ఆఫ్, వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, స్తూపాస్ అంటారు వాటిని, స్తూపాస్ అని చెప్పండి. అండ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, చైత్యాస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్, చైత్యాస్ అంటారు, చైత్యాస్ అంటారు. థర్డ్ వన్ నేమ్ గోస్టో విహారాస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్, విహారాస్ అనేటువంటిది. ఫోర్త్ వన్ ఆరామాస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, ఆరామాస్. స్తూపాస్, చైత్యాస్, విహారాస్, ఆరామాస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్. ఇట్ వాజ్ నియర్లీ 84,000 బౌద్ధ స్తూపాస్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై కింగ్ అశోకుడు. ఓకే, బుద్ధుడు మరణించిన తర్వాత ఆయన అస్థికల పైన నిర్మించినటువంటి ప్రముఖమైనటువంటి కట్టడాలు స్తూపాలు అనేటువంటివి. స్తూపాస్ ఆర్ కన్స్ట్రక్టెడ్, సమ్ ఆఫ్ ద స్తూపాస్ ఆర్ లుకింగ్ లైక్ ఎగ్ షేప్స్, సమ్ ఆఫ్ ద స్తూపాస్ ఆర్ కన్స్ట్రక్టెడ్ రెక్టాంగిల్ స్కేల్స్, రెక్టాంగిల్ షేప్ స్తూపాస్ అనేటువంటివి. అండాకృతిలో ఉన్నటువంటి స్తూపం ఏంటి సార్ అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ అమరావతి బౌద్ధ స్తూపం, లుకింగ్ లైక్ ఎగ్ షేప్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్, స్తూపాస్ అనేటువంటి పేరుతో. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద ఇన్ఫర్మేషన్ అబౌట్ స్తూపాస్లో. స్తూపాస్ ఆర్ డివైడెడ్ ఇన్ టు వేరియస్ పార్ట్స్, వేరియస్ నేమ్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ధాతుగర్భ స్తూపాస్, ధాతుగర్భ స్తూపాస్, పారిభోజకి స్తూపాస్, పారిభోజకి స్తూపాస్, ఉద్దేశిక స్తూపాస్, ఉద్దేశిక స్తూపాస్. ఓకే, ధాతుగర్భ స్తూపాస్, పారిభోజకి స్తూపాస్, ఉద్దేశిక స్తూపాస్. ఓకేనా, స్తూపాస్ ఆర్ డివైడ్ ఇన్ టు 3 టైప్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్, వన్ ఈజ్ ధాతుగర్భ స్తూపాలు, సెకండ్ వన్ ఈజ్ ద పారిభోజకి, థర్డ్ వన్ నేమ్ గోస్టు ఉద్దేశిక స్తూపాస్ అని చెప్పేసి సార్, ఉద్దేశిక స్తూపాస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు స్తూపాస్. ధాతుగర్భ స్తూపాస్, ద వర్డ్ ధాతుగర్భ స్తూపాస్, ధాతుగర్భ స్తూపాస్. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద ఫజిల్స్ ఆఫ్, ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద ఫజిల్స్ ఆఫ్ బుద్ధుడు సార్. ఓకే, బుద్ధుని అస్థికల పర నిర్మించినటువంటి కట్టడాలను ఏమంటారంటే ధాతుగర్భ స్తూపాస్ అనేటువంటి పేరుతో చెప్పేసండి, ధాతుగర్భ స్తూపాస్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అని చెప్పేసాడు సార్, అమరావతిలో ఉంటారు సార్. జగ్గయ్యపేట అని చెప్పేసాడు సార్, జగ్గయ్యపేట. గుంటుపల్లి అనేటువంటి ఉంటారు సార్, గుంటుపల్లి అనేటువంటి పేరుతో పిలుస్తారు. జగ్గయ్యపేట అని చెప్పేసాడు, జగ్గయ్యపేట అనేటువంటిది. అమరావతి, జగ్గయ్యపేట, గుంటుపల్లి, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్ ఫర్ బిలాంగ్స్ టు ధాతుగర్భ స్తూపాలు అని చెప్పేసాయండి. భారతదేశంలో అశోక చక్రవర్తి పాలనా కాలంలో నిర్మించబడ్డటువంటివి ఈ స్తూపాలు అనేటువంటివి. స్తూపాల రకాలు కనుక మనం తీసుకున్నట్లయితే ధాతుగర్భ స్తూపం, పారిభోజక స్తూపం, ఉద్దేశిక స్తూపం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మరి ఇక్కడ ఈ ధాతుగర్భ స్తూపాలు అంటే ఇప్పుడే మనం తీసుకున్నాం సార్, ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద ఫజిల్స్ ఆఫ్ బుద్ధుడు అని చెప్పుకున్నాం సార్, బుద్ధుడు అనేటువంటిది. సెకండ్ వన్ ఏంటి సార్ అంటే పారిభోజకి స్తూపాస్, పారిభోజకి స్తూపాస్ అనేటువంటివి. ఏంటంటే పారిభోజక అనేటువంటి దేనికి సంబంధించిందంటే అది ఇక్కడ
బుద్ధుని యొక్క ఎవరైతే ఉన్నారో, దోస్ హూ ఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ భగవాన్ బుద్ధుడు, ఆర్ ద ఫాదర్స్ ఆఫ్ బుద్ధాస్ డిసైపుల్స్, బుద్ధాస్ డిసైపుల్స్ అని చెప్పేసి అండి సార్, బుద్ధాస్ డిసైపుల్స్ అని చెప్పండి, డిసైపుల్స్ అనేటువంటి అంటే ఇక్కడ బుద్ధుని యొక్క శిష్యుల అస్థికల పైన నిర్మిస్తూ ఉంటారు సార్, దాన్ని శిష్యుల అస్థికల పైన కడుతుంటారు. దయచేసి ఇది పాయింట్ గుర్తుంచుకోండి, బుద్ధుని యొక్క శిష్యుల యొక్క అస్థికల పైన నిర్మించబడేటువంటిది ఏంటంటే ఆ యొక్క పారిభోజక స్తూపాస్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. పారిభోజక స్తూపాస్, ఉద్దేశిక స్తూపాస్ అనేటువంటివి ఏంటి సార్ అంటే, ఉద్దేశిక స్తూపాస్, ఉద్దేశిక స్తూపాస్ అనేటువంటిది ఏంటి సార్ అంటే, ఇది ఖచ్చితంగా చూసుకోండి సార్, ఉద్దేశిక స్తూపాస్ అనేటువంటివి ఏంటి సార్ అంటే, ఖచ్చితంగా ఇవి మన బౌద్ధులు ఉపయోగించినటువంటి ఆన్ ద గూడ్స్ ఆఫ్ ఏంటి సార్ అంటే, ఆన్ ద గూడ్స్ ఆఫ్ ఆ యొక్క బౌద్ధ స్కాలర్స్ అని చెప్పేసి అండి సార్, బౌద్ధ స్కాలర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఆ బౌద్ధులు ఉపయోగించినటువంటి వస్తువుల పైన కట్టేటువంటివి ఏంటి సార్ అంటే, వస్తువుల పైన బౌద్ధ మతస్థులు ఉపయోగించిన వస్తువుల పైన నిర్మించినటువంటివి ఏంటి సార్ అంటే, ఉద్దేశిక స్తూపాస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది చాలా మంది అడిగారు సార్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఇట్ వాజ్ కన్స్ట్రక్టర్స్ ఆన్ ద గూడ్స్ ఆఫ్ బుద్ధిస్ట్ ఫాలోవర్స్ అని చెప్పండి. ఓకేనా, వాళ్ళు ఉపయోగించినటువంటి వస్తువుల పైన నిర్మిస్తారు ఉద్దేశిక స్తూపాలు, ధాతుగర్భ స్తూపాలు, పారిభోజక స్తూపాలు, ఉద్దేశిక స్తూపాలు అని చెప్పి మూడు రకాలైనటువంటి ఉంటాయి సార్. స్తూపాలు అనేటువంటివి కొన్ని గోపురాకృతంలో కట్టించబడతాయి, కొన్ని అండాకృతిలో కట్టించబడతాయి, ఇసుకతోటి ఇటుకలతోటి కట్టిస్తుంటారు. స్తూపాలు 84,000 బౌద్ధ స్తూపాస్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బై కింగ్ అశోక కింగ్ అని చెప్పండి సార్. అండ్ ఆల్సో ద బిగ్గెస్ట్ స్తూపం ఇన్ వరల్డ్, బిగ్గెస్ట్ స్తూప ఇన్ వరల్డ్ అని అడుగుతాడు సార్. ఇన్ వరల్డ్, ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం ఏంటిదని అడుగుతా ఉన్నాడు సార్. ద బిగ్గెస్ట్ స్తూపం ఇన్ వరల్డ్ నేమ్ గోస్ టు బోరో బహదూర్ స్తూపం అని చెప్పండి సార్. బోరో బహదూర్ స్తూపం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. బోరో బహదూర్ స్తూపం, ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం ఎక్కడ ఏంటిస్తారు అంటే, బోరో బహదూర్ స్తూపం ఇట్స్ లొకేటెడ్ ఇండోనేషియా అని చెప్పండి సార్. ఇండోనేషియా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇండోనేషియా ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై కింగ్ శైలేంద్ర మహారాజ్ అనేటువంటి వాడిని తీసుకోండి సార్. ఓకేనా, బోరో బహదూర్ స్తూపం, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్తూపం ఇన్ వరల్డ్ కన్స్ట్రక్టెడ్ బై శైలేంద్ర మహారాజ్ ఎట్ ఇండోనేషియా అని చెప్పండి ఇక్కడ. ఓకేనా, ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం ఇండోనేషియాలో ఉన్నది, దాని పేరేం పేరు సార్ అంటే బోరో బహదూర్ స్తూపం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇన్ ఇండియా బిగ్గెస్ట్ బౌద్ధ స్తూపం ఏంటి సార్ అంటే, బిగ్గెస్ట్ బౌద్ధ స్తూపం ఏంటి సార్ అంటే, అదే మన యొక్క సాంచి స్తూపం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. సాంచి స్తూపం భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం ఏంటి సార్ అంటే, సాంచి స్తూపం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఇట్స్ లొకేటెడ్ భోపాల్ మధ్యప్రదేశ్ అనేటువంటి పేరుతో చెప్పేసేయండి, భోపాల్ మధ్యప్రదేశ్ అనేటువంటిది. ద బిగ్గెస్ట్ బౌద్ధ స్తూపం ఇన్ ఇండియా నేమ్ గోస్ టు సాంచి అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ద హిస్టారికల్ బౌద్ధ స్తూపం ఇన్ ఇండియా సార్, హిస్టారికల్ బౌద్ధ స్తూపం అని చెప్పండి సార్. బౌద్ధ స్తూప, భారతదేశంలో చారిత్రాత్మకమైనటువంటి బౌద్ధ స్తూపం, ద హిస్టారికల్ బౌద్ధ స్తూప నేమ్ గోస్ టు సారనాథ్ బౌద్ధ స్తూపం అని చెప్తారు సార్. సారనాథ్ బౌద్ధ స్తూపం, ఇట్స్ లొకేటెడ్ వారణాసి ఉత్తరప్రదేశ్ అని చెప్పండి. ఇట్స్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ బై కింగ్ అశోక చక్రవర్తి. డ్యూరింగ్ హిజ్ రీజియం ద ఫోర్ లైన్ క్యాపిటల్ ఎంబ్లెమ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై అశోకుడు టు సారనాథ్ బికాస్ దట్ ఈస్ ద ఫస్ట్ సెరమనీ ఆఫ్ భగవాన్ బుద్ధుడు అని చెప్పండి సార్. బుద్ధుడు ఉపదేశించిన మొట్టమొదటి ప్రదేశం ఏంటి సార్ అంటే, సారనాథ్ జింకల వనం. కాబట్టి అది చరిత్రలో అలా కనుమరు కాకుండా ఉండేటందుకై ఆన్ ద మెమరేబుల్ ఆఫ్ ధర్మచక్ర పరివర్తనం కింగ్ అశోక కన్స్ట్రక్టెడ్ 4-line క్యాపిటల్ ఎంబ్లెమ్ విత్ 24 స్పోక్స్ ధర్మచక్రంతో కట్టిస్తాడు. అది హిస్టారికల్ బౌద్ధ స్తూపం అయింది సార్ మన భారతదేశంలో. చారిత్రాత్మక బౌద్ధ స్తూపం ఏంటిదంటే, సారనాథ్ అనేటువంటి
అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ సారనాథ బౌద్ధ స్థూపంలో కనిపించేటువంటి జంతువులు ఏంటివంటి సార్ అంటే బిహెచ్ఇఎల్ అనేటువంటి బెల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. బెల్ బిఫర్ బుల్ అని చెప్పేసి అండి సార్, బిఫర్ బుల్, హెచ్ ఫర్ హార్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్, హెచ్ ఫర్ హార్స్ అని చెప్పండి. ఈ ఫర్ ఎలిఫెంట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్, ఈ ఫర్ ఎలిఫెంట్ అని చెప్పేసేయండి. ఎల్ ఫర్ ఏంటి సార్ అంటే లయన్ అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్, లయన్. ఎద్దు కావచ్చు, గుర్రం కావచ్చు, ఏనుగు కావచ్చు, సింహం కావచ్చు. దీస్ ఆర్ ద ఫోర్ ఎనిమల్స్ ఎంబ్లమ్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ సారనాథ బౌద్ధ స్థూపం సార్, విత్ 24 స్పోక్స్ ఆఫ్ ధర్మచక్రం అని చెప్పండి సార్. ఇక ధర్మచక్రం అక్కడ ఈ నాలుగు రకాలైనటువంటి జంతువుల యొక్క ప్రతిమలతోటి చెక్కించాడు సార్ మన అశోక చక్రవర్తి. దిస్ ఇస్ ద హిస్టారికల్ బౌద్ధ స్థూపం ఇన్ ఇండియా, నేమ్ గోస్ టు సారనాథ బౌద్ధ స్థూపం అని చెప్పండి సార్. ఎందుకు సారనాథులో నిర్మించండి సార్ అంటే బుద్ధుడు ఉపదేశించిన మొట్టమొదటి ప్రదేశమే సారనాథ్ కాబట్టి, అందుకని ఆ ప్రాంతంలోనే అశోకుడు ఈ యొక్క నాలుగు సింహాల కిరీట స్తంభాన్ని చెక్కాడు సార్. దిస్ ఇస్ ద రాయల్ ఎంబ్లమ్ ఆఫ్ అవర్ ఇండియా అని కూడా చెప్పండి సార్, రాయల్ ఎంబ్లమ్ అని చెప్పేసాడు. రాయల్ ఎంబ్లమ్, ద క్యాపిటల్ ఎంబ్లమ్ ఆఫ్, ద క్యాపిటల్ ఎంబ్లమ్ నథింగ్ బట్ ద నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా, నేమ్ గోస్ టు ఫోర్ లైన్ క్యాపిటల్ ఎంబ్లమ్, ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై అశోకుడు అనేటువంటి అని చెప్తున్నాం సార్, అశోకుడు. ఓకే, సాంచి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బౌద్ధ స్థూపం ఇన్ ఇండియా, సారనాథ్ హిస్టారికల్ బౌద్ధ స్థూపం ఇన్ ఇండియా అని చెప్పేసాడు సార్. అండ్ ఆల్సో ది ఏన్షియంట్ బౌద్ధ స్థూపం ఇన్ ఇండియా అని అడుగుతున్నాడు సార్. ది ఏన్షియంట్ బౌద్ధ స్థూపం ఇన్ ఇండియా, బౌద్ధ స్థూపం ఇన్ ఇండియా, భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్థూపం అని అడుగుతా ఉన్నాడు సార్. అతి ప్రాచీన బౌద్ధ స్థూపం ఏంటిదని అడుగుతా ఉన్నాడు. బౌద్ధ స్థూపం, ది ఏన్షియంట్ బౌద్ధ స్థూపం ఇన్ అవర్ ఇండియా, నేమ్ గోస్ టు పిప్రవాహ అని చెప్పండి సార్. పిప్రవాహ అనేటువంటి పేరుతో పిలుస్తారు. భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్థూపం ఏంటి సార్ అంటే పిప్రవాహ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఇట్స్ లొకేటెడ్ ఉత్తరప్రదేశ్ అని చెప్పేసాడు సార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందని చెప్పండి. ద ఏన్షియంట్ బౌద్ధ స్థూపం లొకేటెడ్ ఇన్ ఇండియా, నేమ్ గోస్ టు పిప్రవాహ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఇన్ సౌత్ ఇండియాలో కనుక మనం తీసుకున్నట్లయితే, ఇన్ సౌత్ ఇండియా ఏన్షియంట్ బౌద్ధ స్థూపం అని ఒకవేళ అడిగినా కూడా, దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్థూపం అనేటువంటి ఏన్షియంట్ ఇన్ సౌత్ ఇండియా ఏన్షియంట్ బౌద్ధ స్థూప అనగానే మీరు ఖచ్చితంగా చెప్పండి సార్, బట్టిప్రోలు బౌద్ధ స్థూపం అని చెప్తారు సార్. బట్టిప్రోలు అని చెప్పండి సార్, బట్టిప్రోలు బౌద్ధ స్థూపం, BOUDH, బౌద్ధ, బట్టిప్రోలు బౌద్ధ స్థూపం అనేటువంటి పేరుతో చెప్పేసేయండి, బట్టిప్రోలు బౌద్ధ స్థూపం. ఓకేనా, ఇన్ సౌత్ ఇండియా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సార్, ఇన్ సౌత్ ఇండియా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార. ఇన్ సౌత్ ఇండియా ఏన్షియంట్ బౌద్ధ స్థూపం, నేమ్ గోస్ టు బట్టిప్రోలు బౌద్ధ స్థూపం సార్. ద అనదర్ నేమ్ ఆఫ్ బట్టిప్రోలు బౌద్ధ స్థూపం ప్రతిపాలపురం అనే పేరుతో పిలుస్తారు సార్. దీన్ని ప్రతిపాలపురం, బట్టిప్రోలుకి గల మరొక పేరు ఏం పేరు సార్ అంటే ప్రతిపాలపురం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. దీన్ని ప్రతిపాలపురం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇట్స్ లొకేటెడ్ ఎక్కడ సార్ అంటే గుంటూరు డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసాను సార్. గుంటూరు డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నేమ్ గోస్ టు బట్టిప్రోలు బౌద్ధ స్థూపం అంటారు. బట్టిప్రోలుకే గల మరొక పేరు ఏం పేరు అంటే ప్రతిపాలపురం అనేటువంటి పేరుతో చెప్పేసాడు ప్రతిపాలపురం. దిస్ స్థూప కన్స్ట్రక్టెడ్ బై కుబేరుడు అని చెప్పండి సార్. కుబేరుడు అనేటువంటి వాడు, సన్ ఆఫ్ ఈయన ఎవరు సార్ అంటే సవేరుడు అనేటువంటి పేరుతో చెప్పేసాడు. సవేరుడు అనేటువంటి వాడు, కుబేరుడు ఎవరు సార్ అంటే ఆ స్థానిక పాలకుడు అనేటువంటి స్థానిక వ్యక్తి అయినటువంటి సవేరుడు యొక్క కుమారుడు ఎవరు సార్ అంటే కుబేరుడు అనేటువంటి వాడు నిర్మించింది బట్టిప్రోలు బౌద్ధ స్థూపం. ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాచీన బౌద్ధ స్థూపంగా నెలకొన్నది. ఇట్స్ లొకేటెడ్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అని చెప్పండి. దాని అదర్ నేమ్ ఆఫ్ బట్టిప్రోలు ప్రతిపాలపురం లొకేటెడ్ నియర్ సత్తెనపల్లి గుంటూరు డిస్ట్రిక్ట్ అని చెప్పేసేయండి. ఓకేనా, అండ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ద హిస్టారికల్ బౌద్ధ స్థూపం ఇన్ ఆంధ్రప్రదేశ్, హిస్టారికల్ బౌద్ధ స్థూప ఇన్ ఆంధ్ర రీజన్ ఏంటి సార్ అంటే ఆంధ్ర రీజన్ నేమ్ గోస్
ప్రస్తుతం